సునీల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కేజ్రీవాల్ గారు కోర్టులో తన వాదం తానే వినిపించుకున్నారు. చాలా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు సార్. కొంచెం షాకింగ్ అయినదే. ఆయన ఏం చేశారంటే మొత్తం ఈ ప్లేట్ మొత్తం ఈడీ వైపుకి తిప్పేశాడు. తన వాదనలో ఏంటంటే అసలు ఈ కుంభకోణమే ఈడీని అడ్డం పెట్టి ఈడీతో చేయిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ శరత్ చంద్రారెడ్డికి 50 కోట్లు ఇచ్చిన తర్వాతే బెయిల్ వచ్చింది. నేను ఎలక్టరల్ బాండ్స్ ద్వారా 140 కోట్లు ముడుపు వచ్చిందన్నారు. మనీ ట్రైల్ ఏది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ ట్రైల్ లేకుండా ఎవరో నలుగురు చెప్పారని చెప్పి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా, మా పార్టీ నిర్వీర్యం చేసి ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా ఉండాలనే కక్షతో చేశారు. మమ్మల్నే కాదు అనేక పార్టీల మీద కూడా ఈడీని ప్రయోగిస్తారని కోర్టులో చెప్పారు సార్. ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు ఈడీ మీద అపప్రద ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు అవి పెట్టినప్పుడు నిజంగా దొంగోళ్ళు కూడా మేము సుతపోసలం అని చెప్తారు. అది వాడి బాధ్యతగా వ్యవహరించరు. ఒకటి మాత్రం నిజం, సిస్టమ్ వ్యవస్థలో ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఒక రకంగా వాళ్ళ కేంద్రంలో ఉన్న పెద్దల చేతిలో ఉన్నది. వాడు వాళ్ళకు అనుకూలంగా సమయాన్ని బట్టి వాళ్ళు వాడుతున్నారు, ప్రయోగిస్తున్నారు అనేటువంటిది మనం ఈ 10 ఏళ్ళలో చూసాం. జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అలాగని చెప్పేసి ఈ మద్యం కుంభకోణం అసలు లేదని చెప్పలేము. అలాగని చెప్పి అసలు ఉందా అంటే దాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నారు. నిజంగా మీరు అన్నట్టుగా మనీ ట్రైల్ లేదు, వేరే ఇద్దాం మనీ, ఆ డబ్బు ఏది ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకున్నారో అది చూపించలేకపోతున్నారు. ఆ సిసోడియా గారిని 15 సంవత్సరాలు లోపల పెట్టేసరికి బయటకు పోవాల్సలేదు. కవిత గారిని అరెస్ట్ చేశారు. కవిత గారిని అరెస్ట్ చేసి ఇది ఎలా ఉందంటే ఒక సందేహం వచ్చేసేలా చేశారు ప్రజలకి. అంటే కేసు అడిగేటప్పటికి వీళ్ళు అక్రమంగా పెడుతున్నారో, నిజంగా దొంగోళ్ళు కూడా తప్పించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. క్లియర్గా ఒక్క రూపాయి కూడా ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఆయన అక్రమంగా పెట్టారని ప్రజలు నమ్మారు. ఎలాగుందంటే ఎన్నికల్లాగే ప్రజలు నమ్మాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు ఏంటి, అసలు రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ అని ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఒక్క రూపాయి వీళ్ళు 10 రూపాయి కూడా వీళ్ళకి రాకుండా దీని మీద కేసు పెట్టారు. మద్యం ఇలాగ అనేక రకాల పాలసీ, ఇది హాస్యాస్పదం అయిపోయింది. 53 రోజుల పాటు ఏకంగా ఉండిపోయింది. కేసులు కూడా తీర్పులు వాయుదేశం రిజర్వ్లో పెట్టేస్తాం. ఇది తలపోటు వచ్చేస్తుందండి. అన్ని వ్యవస్థల మీద అనుమానం వచ్చేసేలా చంద్రబాబు గారి కేసు విషయంలో అన్ని వ్యవస్థల మీద నిరాశ వచ్చేసింది. ఈ వ్యవస్థలను ఇలా తగలడిపోయినాయని మనకు మినుకు మినుకు అంటూ ఉన్న ఆశ న్యాయ వ్యవస్థ మీద కూడా అపోహ వచ్చేలాగా జరిగింది. మళ్ళా ఇవాళ చూస్తుంటే కేజ్రీవాల్ విషయంలో మళ్ళీ న్యాయ వ్యవస్థ మీద ఆశ కలిగేలాగా ఉంటుంది. అంటే దీపం ఆరిపోకుండా ఉంటుంది కానీ మినుకు మినుకు అంటే ఎలుగుతుంది ఆ వ్యవస్థ. కేజ్రీవాల్ గారు తన 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 ఆర్గ్యుమెంట్ తనే వినిపించుకున్నాడు, బాగానే నిలబడ్డాడు. బహుశా బెయిల్ కూడా వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కేజ్రీవాల్ గారు డెఫినెట్గా బీజేపీ బీటీం అండి. ఒకనాడు అన్నా హజారే, కేజ్రీవాల్, రామ్దేవ్ బాబా, బేడీ గారు, పండిట్ రవిశంకర్ ఇలాంటి బ్యాచ్ అందరం ఉన్నాయి. రామ్లీలా మైదానంలో 2013 ఆ ప్రాంతాల్లో మోడీ గారు ప్రధానమంత్రి అవ్వకముందు, ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు, యూపీఏ గవర్నమెంట్ మీద వీళ్ళు 2G స్పెక్ట్రమ్ మీద కానీ ఇంకా దేశంలో అనేక ఇతర స్కాముల మీద కానీ బీభత్సమైన ప్రచారం చేశారు. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఈ దేశ ప్రజలందరూ వీళ్ళు అంతా ర్యాలీ అయ్యారు. వీళ్ళ మాట నమ్మారంటే వివిధ రంగాల్లో వీళ్ళు నిష్ణాతులు. ఒక ఇమేజ్ సంపాదించుకున్న అన్నా హజారే గారు అత్యంత నిజాయితీపరుడు, మాజీ సైనికుడు అని ఆయన మీద గౌరవం. కేజ్రీవాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్, అయ్య బాబు ఈయన చాలా గొప్పవాడు అని ఆయన మీద. కిరణ్ బేడి గారి గురించి తెలిసిందే కదా, అబ్బో సూపర్ ఐపీఎస్, ఐపీఎస్ వైజయంతి ఐపీఎస్ అన్నట్టు ఆవిడ టీఆర్జేలు కూడా ఆవిడ బీభత్స, ఆవిడకి ఎంతో ఇమేజ్ ఉంది. రామ్దేవ్ బాబా రకరకాల విన్యాసాలు యోగాసనాలు వేసి జనాలందరినీ ఆయన లైన్లో పెట్టాడు. పండిట్ రవిశంకర్ ఆయన ఆయన ధోరణి ఆయనది. ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చుని జనాలు చెప్పేస్తుంటే వాళ్ళ అంకెలు వెళ్ళిపోయి దేశం నమ్మింది. అందుకనే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి ఈ దేశంలో తగలడిపోవడం కారణం వీళ్ళే. అయితే అన్నా హజారే గారు సోపరంగా ఇంట్లో తలకం చేయట్టుకుని
ఆరు జాబుకుని అందంగా అవళ్ళు ఇచ్చాడు, పట్టు పౌరుషం మీద హాయిగా పడుకున్నాడు ఇంట్లో. కేజ్రీవాల్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిపోయాడు, 2 రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ వచ్చేసింది. కిరణ్ బేడీ గారు లెఫ్టినెంట్ గవర్నర్ అయిపోయింది. రామ్దేవ్ బాబా పంచదార పానకం తేనె కింద అమ్మేసుకుంటున్నాడు. పండిట్ రవిశంకర్కి మరి ఏం బెనిఫిట్ ఉందో, ప్రత్యక్షంగా కనపడకపోయినా పరోక్షంగా ఏదో ఉండి ఉంటుంది. వీళ్ళందరూ లబ్ధిదారులు, వీళ్ళందరూ ఒకటే వీళ్ళ బాట. అలాగే బీజేపీకి కేజ్రీవాల్ కూడా చాలా సాయం చేశాడు. కాంగ్రెస్కి ప్లేస్లోకి ఈయన వచ్చేసి ప్రత్యామ్నాయంగా మారిపోయి కాంగ్రెస్ని ఎలిమినేట్ చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ అన్నట్టు, కాంగ్రెస్ ముక్త పంజాబ్ అలా చేయగలిగాడు. కాంగ్రెస్ ముక్త ఢిల్లీ అన్నట్టుగా చేశాడు కదా. ఒకవేళ గుజరాత్లో గట్ట ఈయన పోటీ చేసేసి గోవాలోనూ కాంగ్రెస్కి ఇబ్బంది పెట్టేసిట. ఏ అంత బీజేపీ వ్యతిరేకత ఉన్నాడు కాంగ్రెస్ ఎంత కలవకూడదండి. ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు ఇది బీటీం కింద పనిచేసాడు. అయితే వీళ్ళ వాటాలో లేకపోతే లెక్కలు ఎక్కడ తేడా వచ్చి, లేదా ఓరు బాబు వీడు మనకి ఇలాగ వచ్చి మెల్లమెల్లగా మనల్ని కరిసేస్తాడేమో అన్నట్టుగా అతని మీద దృష్టి పెట్టారేమో అనుకుంటున్నాను నేను. బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా వాళ్ళతో బాగానే ఉన్నట్టు. ఇది ఆడవాళ్ళకి దొంగలు వాటాలు పంపకంలో తేడా వచ్చిందనమాట. అంతే తేడా అధికార పంపకంలో, అంతే తప్ప ఇది డెఫినెట్గా ఫేక్ కేసులు వచ్చిందంటే పురుగెట్టేసింది అంటారు. ఇది మనీ ట్రైల్ లేకుండా ఈ మద్యం కేసు 150 కోట్లకి ఇంత అడావిడి చేస్తే ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్లు కొట్టేస్తున్నారు. దాన్ని ఎందుకు వదిలేశారు అనేటువంటి సందేహం. గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ బీజేపీలో పోయాడు. అంతకన్నా పెద్దం కూడా ఎవడన్నా ఉన్నాడా? కొండలు కొండలు తొలిచేశాడు, 1000 లక్షల కోట్లు కొట్టేశారు. ఇవన్నీ కాదండి, కేజ్రీవాల్ అన్నట్టు లేకపోతే వాళ్ళు ఎవరో ఆపోళ్ళు అన్నట్టుగా, లేకపోతే వామపక్షాలు వీళ్ళందరూ అన్నట్టుగా ఈడీ కానీ ఐటీ కానీ ఒక్క బీజేపీ నాయకుడి మీద కానీ మాజీ మంత్రి మీద కానీ నా ఎంపీ మీద కానీ కేసులు ఎవరైనా పెట్టారు? వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేశారా? దీనికి సమాధానం చెప్ప అందరూ అందరూ సొంతపోసులేనా? సంప్రదాయని సొప్పిని సొంతపోసుని అన్నట్టు ఏదో పాట వస్తుంది అలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి. అసలు దుమ్ముడు అందరూ అందరూ చెప్పారు ఆయన అవినీతికి చూడలేదు అన్న నిజమే హౌస్ఫుల్ అయిపోయింది అంటున్నారు. మోడీ గారు అవినీతికి చూడలేదు అంటున్నాడు. నిజమే మరి అవినీతి అందరూ హౌస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ చోటు ఉంటుంది? ఆ దొంగలు అందరినీ చేర్చేసుకున్న తర్వాత ఇది చాలా డిస్కస్టింగ్. ఈ దేశం ఏమైపోతుందన్న ఆవేదన ఉంది. వీళ్ళ చేతిలోంచి వీళ్ళు మళ్ళీ వచ్చారంటే దేశం ఏముండదు, ఇంకా అవుట్. వాళ్ళ బానిసలా రోమన్ బానిసలాగా పడవలకు తెడ్లేసేవారు వాళ్ళు, పడవలు ఇచ్చి కొట్టేసి వాళ్ళ చేత పనులు చేయించేవారు. అదే జరుగుద్ది. అలాగని చెప్పేసి వాళ్ళు ఏమీ చేయలేదనో. కొంతమంది రామాలయం నిర్మించారు, 370 అధికారులను ఇలాంటివన్నీ చేశారు. హిందువులందరినీ కన్సాలిడేట్ చేశారు. ద్వేషాలు కన్సాలిడేట్ చేయడం మంచిదే, ద్వేషం నూరిపోయకూడదు. ఇలా కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు చేశారు, కానీ ప్రజాస్వామ్యం స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు. వ్యక్తి స్వేచ్ఛ హరిస్తున్నారు, ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు. మీరు ఏం పోయినా బాధపడరు, కానీ స్వేచ్ఛ, ఎందుకంటే చాలా విలువైన స్వేచ్ఛ. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి మనం బయటపడి 75 సంవత్సరాలు అయింది. వాళ్ళ చేతిలో 400 ఏళ్ళు రకరకాల తురుష్కలు తురుష్క ముష్కరుల బారి నుంచి, బ్రిటిష్ వాళ్ళ బారి నుంచి మగ్గిపోయింది ఈ దేశం. అనేక విభాగాలుగా, సంస్థానాలుగా, రాజ్యాలుగా, ముక్క ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వాడు మంచి పని చేయడం అందరినీ కలిపేసి పోయేటట్టు అఖండ భారతాన్ని చేసిపోయాడు. అఖండ భారతం అని కూడా ఇదివరకు వివిధ సంస్థానాల రాజ్యాల కింద ఉండేది. అప్పుడేం కలిసి లేదు, స్టేట్లు ఎలాగ ఉన్నాయో, యునైటెడ్ స్టేట్స్ యూనియన్ అంటే రాష్ట్రాల సమాహారం కేంద్రం. అందుకనే రామారావు గారు కేంద్రం విద్య అన్నారు. అక్కడ ఏం కేంద్రం అంటే అది ఏం కాదు, ఇన్ని రాష్ట్రాల సమాహారం, వీళ్ళందరికీ కస్టోడియన్ అంతే. వీళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బులు తలకో ఖాతా పంచుతారు. ఓవరాల్గా సెక్యూరిటీ ఇస్తారు, సెక్యూరిటీ ఏజెన్సీలు అడితే కేంద్రం అంటే దాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని వీళ్ళందరినీ వ్యవస్థ చేతిలో పెట్టుకుని వీళ్ళని పెత్తనం చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వీళ్ళకి తేడా ఏముంది? ఈ వ్యాపారం కోసం వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ, మెల్లమెల్లగా సొంత సైన్యాన్ని పెట్టుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థానాలని ఆన్లైన్లో కొనేసుకుని, వారు పొలాలు కొనుక్కున్నట్టే, వ్యవసాయం భూమి కొనుక్కున్నట్టే కొనేసుకున్నారు సంస్థానాలని. అలాగలాగలాగా పెంచుకున్నారు. ఒప్పుకున్న వాడి దగ్గరేమో ఒప్పందం చేసుకునేవారు పన్నులు గిన్నెలు వాటాల్లో, లేదంటే యుద్ధం చేసి లాగేసుకునేవారు. అమ్ముతారన్నవాడి దగ్గర కొనేవారు, స్నేహంగా ఉంటామన్నవాడి దగ్గర ఒప్పందాలు చేసుకునేవారు, లేదంటే లాగేసుకునేవారు యుద్ధం చేసి. అలాగే ఆక్రమించి ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి
వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. వాడు యథేచ్ఛగా పరిపాలించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలమంచినోడు హాయిగా బతికాడు. రావు బహదూర్తో వాడిని సత్కరించారు. ఇప్పుడు వీళ్ళే అంతే కదా, వీళ్ళది వీళ్ళది ఒప్పుకుని, వీళ్ళ పెత్తనాన్ని ఒప్పుకుని, వీళ్ళు ఆడినట్టల్లా, వీడు చెప్పిన దాంట్లా చేస్తే, వీళ్ళు ఆడించినట్టల్లా ఆడితే, వాళ్ళు అలా దొంగోడైనా, బందిపోటు దొంగైనా, దొండపాడు బ్యాచ్ అయినా, అరాచకవాదైనా, అవినీతిపరుడైనా, పట్టపగల దోపిడీదారుడైనా, వాళ్ళకి ఇష్టంగా ప్రేమిస్తారు. వాళ్ళకి బానిసల్లో పడి ఉండాలి అంతే. అది మల్నాటి వాళ్ళు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు, అందులో తెలుగువాడు పౌరుషంతో ఉన్న మనకంట నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన అంతే. మనం ఆనాడు ఇవాళ ఏంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం అంటే, తెలుగుదేశం పార్టీ అంటే స్వేచ్ఛకి ప్రతిరూపం, ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి ప్రతిరూపం. ఇది ఎన్టీ రామారావు గారు పోరాడిన చాలామంది కాంగ్రెస్ మీద అంటారు, కాదండి, వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పోరాడారు. వాళ్ళ అణిచివేతకి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి, తేలిగ్గా చూసేదానికి వివక్ష ఉన్న వాళ్ళకి మీద పోరాడాడైనా, ఆత్మగౌరవం కోసం పోరాడాడైనా. ఇవాళ ఆత్మవిశ్వాసం కూడా కలిసింది మనకి. ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం కలిసి ఇవాళ ఎవడైనా సరే మన మీద దౌర్జన్యం చేసినా, దుర్మార్గం చేసినా, అన్యాయం చేసినా, వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాడి తీరాలి, నిలబడాలి, కలపడాలి. మనం ఉనికిని చాటుకోవాలి. మనం ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైపోయింది చూడండి, మటాష్. మనలో మనకు ద్వేషాలు. ఆ వాళ్ళు చంద్రబాబు గారు కలిసి పనిచేద్దాం అన్నప్పుడు కలిసి రోగమా, కలిసి పనిచేయచ్చు కదా, చీ నీ బతుకుచాడా అని చెప్పి తిట్టాడు, దూషించాడు. చంద్రబాబు గారు ప్రైవేట్ సంభాషణ బయట మాట్లాడాడు. ఇవాళ అతని గతి ఏమైపోయింది చూసారా, విడదీసి పాలించి బ్రిటిష్ రూల్ అదే కదా. బ్రిటిష్ వాళ్ళ సూత్రం ఏంటి, డివైడ్ అండ్ రూల్, అదే పని చేస్తున్నారు వాళ్ళు. దానికి తలొగ్గి మన స్వార్థం కోసం, మన అధికారం పెత్తడం కోసం జాతిని తాకట్టు పెట్టేశారు. తమిళనాడులో చూడండి, కర్ణాటకలో కూడా వాళ్ళకి భాషా ప్రేమ, భాష మీద ప్రేమ, వాళ్ళ ప్రాంతం మీద అవ్యాజ అనురాగాలు ఉంటాయి. మనమే కులమో మతమో చూసుకుంటాం, నాది నాకు వత్తం చాలాడు ఏమైపోతే పోవాలి, ఇలాంటి పనికిమాలిని బానిస జాతి మనది. దీని నుంచి బయటపడాలి. చూద్దాం సార్ ఏమవుతుందో. దీనికంటే ఈడీ మోడీ అనేది ఒక జంటగా వస్తాయో మరి లేదా మళ్ళీ జంటగానే పోతాయో అనేది ఎన్నికల త్రిశూల వ్యూహం ప్రజల చేతిలోనే ఉందనుకోవాలి మనం. ధన్యవాదాలు.